రాష్ట్రంలోని దేశంలోని వ్యాపారదారులైన రైతు కుటుంబాలన్నిటిని కూడా రాజీ రంపాన పెట్టిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒకసారి తిరిగి బాహాటంగా నిస్సిగ్గుగా నిర్లజ్జగా తన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి మాటల్లో వ్యాపారదారుల పట్ల రైతుల పట్ల వారికి ఉన్న అవగాహన లేమిని అవగాహన రాహిత్యాన్ని కుండబద్దలు కొట్టినట్టు బయటపెట్టుకున్నారు రేపటి నుంచి సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు వేదికల్లో ఒక కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం ప్రతి రైతు వేదికలో తీర్మానం చేస్తాం 1000 మంది రైతులకు తగ్గకుండా మా ప్రతి గౌరవ శాసన సభ్యుడు రైతును ప్రేమించే వ్యాపారాన్ని ప్రేమించే ప్రతి బిడ్డ తప్పకుండా రావాలి రైతు వేదికలకు వచ్చి తీర్మానం చేయాలి కాంగ్రెస్ పార్టీ యొక్క కటిక చీకట్ల కాలం వద్దు తెలంగాణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల కరెంట్ ఇస్తున్న కేసీఆర్ పాలననే ముద్దు 3 గంటల వ్యవహారం వద్దు 3 పంటల మాట వినాలి 3 పంటల ఆలోచననే నడవాలి 3 పంటల నినాదం ఫలించాలి 3 గంటల విధానం నశించాలి అనే ఒక మాటను తప్పకుండా రైతులకు తీసుకొని పోతాం 10 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్నీతిని వాళ్ళ యొక్క దిక్కుమాలిన భావదారిద్ర్యం ఆలోచనను ఎండగడుతూ ప్రతి నియోజకవర్గంలో జగిత్యాలలో 15 రైతు వేదికలు ఉన్నాయి ఎమ్మెల్యే గారు తప్పకుండా ప్రతి రైతు వేదికకు పోవాలి అక్కడ మీటింగ్ పెట్టాలి ప్రతి ఒక్కరం కూడా ఎక్కడి వాళ్ళం అక్కడ ప్రతి రైతు వేదికలో తీర్మానం చేస్తాం మండల రైతు వేదిక రైతు బంధు సమితి ఉంటది వారికి పంపుతాం వారు జిల్లా రైతు బంధు సమితితో కోఆర్డినేషన్ చేసుకొని రాష్ట్ర రైతు బంధు సమితికి మొత్తం రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు చేసిన తీర్మానం కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి 3 గంటల విధానాన్ని సవరించుకోవాలి దిక్కుమాలిన పాలన గతంలో అందించినందుకు ఖచ్చితంగా రాబందులాగా పీకదిన్నందుకు క్షమాపణ చెప్పాలని నినాదంతో రాబోయే 10 రోజుల పాటు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమిస్తాం।